అధికారం కోల్పోగానే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పార్టీ పుంజుకోవడానికి అనుగుణంగా ప్రశాంత్ కిషోర్ టీం సేవలను చంద్రబాబు నాయుడు వాడుకోవాలని ఫిక్స్ అయినట్లుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పీకే సంపాదించుకున్న పేరేమిటో చెప్పనక్కర్లేదు. ఆయన ఎవరి కోసం పనిచేస్తే వారు గెలుస్తారనే ప్రచారం వచ్చింది. జగన్ పార్టీ ఏపీలో సాధించిన విజయంలో పీకే చాలా క్రెడిట్ను పొందాడు. ఇలాంటి క్రమంలో పీకేతో ఒప్పందం కోసం చంద్రబాబు ప్రయత్నం చేశారట. అయితే అది కుదరలేదని సమాచారం. ఎన్నికల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పీకేతో ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారని టాక్ వచ్చింది. ఆ సంగతేమో గానీ ఇప్పుడు టీడీపీ ఒక స్ట్రాటజిస్టును నియమించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడి పేరు రాబిన్ శర్మ అట. ఇదివరకు ఈయన పీకేకు సంబంధించిన ఐపాక్లోనే పనిచేశాడని సమాచారం. అక్కడ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సొంతంగా పొలిటికల్ కన్సల్టెంట్గా అవతారం ఎత్తాడట. ఇతడికి టీడీపీ భారీ ఆఫర్ కూడా ఇచ్చిందని టాక్. ఏకంగా 50 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పటికే ఈ రాబిన్ శర్మ అనే వ్యక్తి పని కూడా ప్రారంభించేశాడు. టీడీపీ వార్తలను మీడియాకు రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఈయన ఇచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.